Hi everyone, welcome to Telugu Scit Tutorials. This is Chandrakala. C Language lo arrays lo bhaganga ippudu ee session lo manam two dimensional arrays lo unnatundi values ni ela access chesukochu anna dani gurinchi telusukundam. Previous sessions lo manam two dimensional arrays ni ela declare chesukochu, ela initialization cheyachu, compile time initialization ela untundi, runtime initialization ela untundi chusamu. Ippudu array lo values ichin tarvata vaatni ela access chesukochu anna dani gurinchi telusukundam. Before going to that, students, mana channel lo evaraina sare మొదటిసారిగా చూస్తూ ఉంటే ఈ క్లాస్ మొత్తం చూసిన తర్వాత నేను చెప్పిన టీచింగ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్సెసింగ్ టూ డైమెన్షనల్ అర్రే ఎలిమెంట్స్. ఇప్పుడు సపోజ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ నేను ఒక టూ డైమెన్షనల్ అర్రే int a ఆఫ్ 2 3 అంటే టోటల్ గా 2 rows 3 columns తీసుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్ లో 2 rows 3 columns, that means we can store totally 6 elements. 2 into 3 అంటే 6 elements ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను కంపైల్ టైం ఇనిషియలైజేషన్ సపోజ్ నేను ఇలానే ఇస్తాను వాల్యూస్ ని. సపోజ్ 10 20 30 40 50 60 ఇవి నేను ఇచ్చినటువంటి వాల్యూస్ ఇనిషియలైజేషన్. ఓకేనా? అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ని అది ఎలా స్టోర్ చేసుకుంటుంది? 2 rows 3 columns ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటుంది. అంటే 2 rows విత్ 3 columns ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? రో లొకేషన్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0, ఆఫ్టర్ దట్ 1 0 1. నెక్స్ట్, దట్ మీన్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0 1. కాలమ్ వాల్యూస్ ఆర్ ఆల్సో ఆల్వేస్ స్టార్ట్స్ విత్ లొకేషన్స్ 0 0 1 2. these are the locations. okay, ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్నటువంటి మొదటి లొకేషన్ యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత అంటే ఈ మొదటి లొకేషన్ ఎన్నో రో లో ఉందో చూడాలి, అండ్ అట్ ది సేమ్ టైం ఎన్నో కాలమ్ లో ఉందో చూడాలి. దట్ మీన్స్ ఇట్స్ లొకేషన్ ఇండెక్స్ వాల్యూ ఈస్ a ఆఫ్ 0 0. నెక్స్ట్ వాల్యూ, నెక్స్ట్ లొకేషన్ వాల్యూ ఈస్ a ఆఫ్ ఫస్ట్ 0 0 row లోనే కాలమ్ నెంబర్ 1 లో ఉంది ఈ లొకేషన్. నెక్స్ట్ ఈ లొకేషన్ ని ఐడెంటిఫై చేయడం ఎలా అంటే ఈ లొకేషన్ ఏ రోలో ఉందో చూడాలి. అంటే a ఆఫ్ 0 row లో 2 అనే కాలమ్ లో ఉంది. ఓకే, a ఈస్ ది నేమ్ ఆఫ్ ది అర్రే. ఇక్కడ నాకు a అనేది అర్రే యొక్క నేమ్. ఓకే, నెక్స్ట్ ఈ లొకేషన్ ఎలా ఐడెంటిఫై చేయగలం అంటే రో వాల్యూ ఎంత అంటే a ఆఫ్ 1, కాలమ్ వాల్యూ ఎంత అంటే 0. నెక్స్ట్ లొకేషన్ a ఆఫ్ రో వాల్యూ 1, కాలమ్ వాల్యూ 1. నెక్స్ట్ లొకేషన్ a వాల్యూ, దట్ మీన్స్ రో వాల్యూ 1, కాలమ్ వాల్యూ 2, a ఆఫ్ 1 2. ఓకే, ఇలా ఇప్పుడు నేను ఇచ్చినటువంటి వాల్యూస్ ని ఆ సో లొకేషన్స్ లో అది స్టోర్ చేసుకుంటుంది. అంటే 10 అనే వాల్యూ వచ్చేసి ఫస్ట్ కాలమ్ లో స్టోర్ అవుతుంది. ఫస్ట్ కాలమ్ లో నాకు 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూని నెక్స్ట్ అదే అంటే ఫస్ట్ రో ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ రోకి వస్తుంది. నెక్స్ట్ కాలమ్ లో, దట్ మీన్స్ ఫస్ట్ రో లోనే సెకండ్ కాలమ్ లో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వాల్యూ ఇక్కడ నాకు మొదటి రోలో ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉండాలి అని చెప్పాను. రో కాలమ్స్ అన్ని 3 columns అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ ఆటోమేటిక్ గా నెక్స్ట్ రోలో స్టోర్ చేసుకుంటుంది. దట్ మీన్స్ 40 50 60 ఈ సో లొకేషన్స్ లో మనం ఇచ్చినటువంటి వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది ఇంటర్నల్ గా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవాలి అనుకోండి. ఈ ఎలిమెంట్స్ నేను యాక్సెస్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం అర్రే ఇండెక్సెస్ ని యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. సపోజ్ నేను అర్రే ఇండెక్సెస్ యూజ్ చేసి యాక్సెస్ చేయాలి అనుకోండి. printf డబుల్ కొటేషన్ %d, a ఆఫ్ దీనికి ఏ లొకేషన్ లో ఏ ఇండెక్స్ లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నావో ఆ ఇండెక్స్ వాల్యూ స్పెసిఫై చేయి. సపోజ్ 0 1. ఓకేనా? అదేవిధంగా printf %d, a ఆఫ్ 1 2, a ఆఫ్ 1 2 లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి మొదటి printf దగ్గర a ఆఫ్ 0 1 లో ఎంత ఉంది ఎలిమెంట్? a ఆఫ్ 0 0 అంటే ఫస్ట్ రో, 1 అంటే సెకండ్ కాలమ్, అంటే ఎంత ఎలిమెంట్ ఉంది 20. దీనికి వచ్చి 20 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ printf దగ్గర a ఆఫ్ 1 2 1 అనే రోలో 2 అనే కాలమ్, 1 అనే రో 2 అనే కాలమ్, a ఆఫ్ 1 2 లో ఎంత ఉంది అంటే 60. ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది. అంటే మనం ఇండివిజువల్ గా ఏదైనా ఒక పర్టికులర్ ఇండెక్స్ లో ఉన్నటువంటి వాల్యూని యాక్సెస్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. लेकिन ना अपने ना अन्य एलिमेंट्स ने एक्सेस चेस करवाले हैं उनको नहीं अपन वो अरे इंडेक्सेस नहीं ला राशि एक्सेस चेस करो चुके ये लांटे printf double quotation %d/t % ये नहीं मतलब 6 एलिमेंट्स करा 6 %d/t %d/ ఇక్కడ వచ్చే 1 2 3 3 ఎలిమెంట్స్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ రౌ క్లావి వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ దాని తర్వాత / n యూస్ చేయండి / n యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ % d మళ్ళీ /t అగైన్ % d/t % d టోటల్ గా 1 2 3 4 5 6 ఇలా రాసిన తర్వాత ఇప్పుడు వీడియోకి ఇండెక్స్ వాల్యూస్ ని మనం లొకేషన్స్ ఇండెక్స్ లొకేషన్స్ స్పెసిఫై చేయాలి అంటే మొదటి % d కి ఎక్క నుంచి వాల్యూని తీసుకోవాలి అంటే f(0) 0 నుండి తీసుకోవాలి రెండో % d కి వాల్యూని ఎక్క నుంచి రిఫర్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ మళ్ళీ మనం f(0) 1 నుండి తీసుకోవాలి నెక్స్ట్ మూడో దానికి % d కి ఎక్క నుంచి వాల్యూ తీసుకోవాలంటే f(0) 2 నుంచి తీసుకోవాలి కామా మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ కి f(1) 0 నుండి వాల్యూని తీసుకో నెక్స్ట్ f(1) 1 నుండి వాల్యూని తీసుకో నెక్స్ట్ f(1) 2 లొకేషన్ లో ఉన్నటువంటి వాల్యూని తీసుకొని ప్రింట్ చేయి ఇలా రాయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం 6 ఎలిమెంట్స్ రాయడానికి ఎంత కష్టం అంటే ఇక్కడ మనకి ఇలా రాయాలంటే కష్టం కదా మనకి అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ వన్ దీన్ని ఇలా రాయడం కంటే కూడా సింపుల్ గా మనం ఫర్ లూప్స్ ని ఉపయోగించుకొని అక్కడ ఉన్నటువంటి అర్రే ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ప్రింట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని ఇలా రాసాం అనుకోండి దీనికి అవుట్పుట్ ఏమొస్తుందంటే సేమ్ ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఫస్ట్ % d అంటే f(0) 0 లో ఎంత ఉంది ఎలిమెంట్ 10 అనేది ప్రింట్ అవుతుంది నెక్స్ట్ తర్వాత స్పేస్ ఇస్తుంది /t అంటే హారిజాంటల్ ట్యాబ్ అంటే ట్యాబ్ స్పేస్ అంటే ఈ ఎలిమెంట్ తర్వాత కొద్దిగా గ్యాప్ వస్తుంది హాఫ్ ఇంచ్ గ్యాప్ తర్వాత సెకండ్ % d అంటే f(0) 1 లో ఉన్న ఎలిమెంట్ f(0) లో ఉన్న ఎలిమెంట్ ఎంత 20 తీసుకుంటుంది తీసుకున్న తర్వాత మళ్ళీ /t అంటే హారిజాంటల్ స్పేస్ ఇస్తున్నాను మళ్ళీ % d అంటే f(0) 2 లో ఉన్న ఎలిమెంట్ ని ప్రింట్ చేయి అంటే 30 ప్రింట్ అవుతుంది ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ ఏం యూస్ చేస్తాను న్యూ లైన్ అంటే కొత్త లైన్ కి వచ్చేస్తుంది కంట్రోల్ అనేది వచ్చేసి % d ప్రింట్ చేయి అంటే f(1) 0 లో ఉన్న ఎలిమెంట్ ఎంత 40 ఇక్కడ ప్రింట్ అవుతుంది మళ్ళీ ట్యాబ్ స్పేస్ ఇచ్చాను గ్యాప్ వస్తుంది మళ్ళీ f(1) 1 లో ఉన్న ఎలిమెంట్ 50 ప్రింట్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ట్యాబ్ స్పేస్ ఇచ్చి చివరిగా f(1) 2 లో ఎలిమెంట్ ఎంత ఉంది 60 ఇలా ప్రింట్ అవుతుంది మనకి ఈ ఫార్మాట్ లో ఈ వాల్యూస్ అనేది ప్రింట్ అవుతాయి ఓకేనా సేమ్ ఇదే అవే వాల్యూస్ ని మనం సింపుల్ గా ఫర్ లూప్ ని ఉపయోగించి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు మనం ప్రతిసారి ప్రోగ్రామ్ లో ఈ విధంగా రాయము సింపుల్ గా ఫర్ లూప్స్ ని ఉపయోగించి యాక్సెస్ చేసుకుంటాం ఎలా అంటే యూజింగ్ యాక్సెసింగ్ 2d array elements యూజింగ్ ఫర్ లూప్ ని యూస్ చేసుకొని యాక్సెస్ చేయడం ఇది వచ్చి యూజింగ్ ఇండెక్సెస్ ని యూస్ చేసుకొని ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేది ఇప్పుడు ఫర్ లూప్ లో చూడండి ఫర్ i అంటే ఫస్ట్ మనకి ఇక్కడ 2d అర్రేస్ అంటేనే 2 ఫర్ లూప్స్ యూస్ చేస్తాం ఫస్ట్ ఫర్ లూప్ వచ్చి రోస్ ని ఇండికేట్ చేస్తుంది ఇన్నర్ ఫర్ లూప్ వచ్చి కాలమ్స్ ని ఇండికేట్ చేస్తుంది ఫర్ మనకి రో వాల్యూస్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0 for i = 0 i < row size ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్ రో సైజ్ ఎంత తీసుకున్నాను 2 తీసుకున్నాను కాబట్టి రో సైజ్ బదులు ఇక్కడ నేను r బదులు ఏం పెట్టాలంటే 2 తర్వాత i++ ఓకే నెక్స్ట్ కాలమ్స్ ని ఇండికేట్ చేయడానికి ఫర్ j కాలమ్స్ కూడా ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి లొకేషన్స్ 0 నుండి స్టార్ట్ అవుతాయి j = 0 j < కాలమ్ సైజ్ ఎంత ఇచ్చాను ఇక్కడ ఎగ్జాంపుల్ దగ్గర నేను 3 ఇచ్చాను అంటే 3 j <3 j++ ఓకేనా అయితే నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ అర్రే లో ఉన్నటువంటి ఈ 2d అర్రే లో ఉన్నటువంటి ఈ వాల్యూస్ ని ప్రింట్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇక్కడ ఇచ్చేస్తున్నాను కదా ఆ వాల్యూస్ నాకు ఇంటర్నల్ గా ఈ సోన్స్ లొకేషన్స్ లో స్టోర్ అయి ఉన్నాయి ఇప్పుడు నేను వాటిని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను ప్రింట్ చేయాలి అంటే మనం printf యూస్ చేస్తాం printf డబుల్ క్వోటేషన్ యూస్ చేసి %d/t అంటే ఆ ఎలిమెంట్ ప్రింట్ చేసిన తర్వాత నాకు స్పేస్ ఇవ్వు అనేసి డబుల్ క్వోటేషన్ క్లోజ్ కామా ఎక్కడుండే వాల్యూస్ ప్రింట్ చేయాలి ఏ అనే అర్రేలో ఏ అనే ప్రింటింగ్ కాబట్టి మనము యాంపర్సండ్ యూస్ చేయకూడదు प्रीवियस सेशन मैं रन टाइम इनिशियलाइजेशन दग्गर वैल्यूज नी रीड चेसुकुंटाम काबट्टी & यूज स्कैनएफ दग्गर & यूज चेस्ताम रीड चेयडप्पुडु प्रिंट चेसेटप्पुडु సింపుల్ గా వేరియబుల్ నేమ్ అర్రే నేమ్ ఏ ఈ అర్రే లో మీకు ఏ లొకేషన్ లో ఉన్న వాల్యూస్ ని ప్రింట్ చేయాలి i అనే రో లో j అనే కాలమ్ లో ఆఫ్ ij i అనే రో లో j అనే కాలమ్ లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి ఓకేనా ప్రింట్ చేసిన తర్వాత ఇన్నర్ ఫర్ లూప్ ఇక్కడ క్లోజ్ చేసాం క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ నేను printf డబుల్ కొటేషన్ /n యూస్ చేస్తున్నాను న్యూ లైన్ పెడుతున్నాను ఎందుకు అనేది నేను చెప్తాను ఇక్కడ ఔటర్ ఫర్ లూప్ క్లోజ్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ i = 0 0 0 less than 2 కండిషన్ ట్రూ 0 less than 2 కండిషన్ ట్రూ కాబట్టి ఇన్నర్ ఫర్ లూప్ వస్తుంది j = 0 0 less than 3 కండిషన్ ట్రూ కాబట్టి ఇన్నర్ దీని యొక్క బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది దీని యొక్క బాడీ ఆఫ్ ది లూప్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఏమంది ఇక్కడ printf ప్రింట్ చేయాలంట ఏ వాల్యూ ని %d అంటే ఇంటిజర్ వాల్యూ ని ప్రింట్ చేయాలి ఎక్కడ ఉండే వాల్యూ ని ప్రింట్ చేయాలి a అనే అర్రే లో ij అనే లొకేషన్ లో ఉన్న వాల్యూ ని ప్రింట్ చేయి a ఆఫ్ ij i అంటే ఎంత 0 j అంటే ఎంత 0 అంటే a ఆఫ్ 0 0 లో ఉన్న ఎలిమెంట్ ని ప్రింట్ చేయి a ఆఫ్ 0 0 లో ఎంత ఉంది ఎలిమెంట్ నాకి 10 అనే వాల్యూ ని ప్రింట్ చేస్తుంది 10 అనే వాల్యూ ని ప్రింట్ చేసిన తర్వాత అదేం చేస్తుంది ట్యాబ్ స్పేస్ అంటే సమ్ స్పేస్ ఇచ్చి ఇక్కడ కంట్రోల్ అనేది వెయిట్ చేస్తా ఉంటుంది ఓకేనా మళ్ళీ ఇన్నర్ ఫర్ లూప్ రిపీట్ అవుతుంది ఇంతకుముందు j 0 కదా నౌ j బికమ్స్ 1 1 less than 3 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ బాడీ ఆఫ్ ది లూప్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది మళ్ళీ ప్రింట్ చేయి % d ఎలిమెంట్ ని ప్రింట్ చేయి ఏ ఎలిమెంట్ ని ప్రింట్ చేయాలి i వాల్యూ సేమ్ 0 నే ఉంది కానీ j మాత్రం ఎంత అయింది 1 అంటే యా i వాల్యూ 0 j వాల్యూ 1 అంటే a ఆఫ్ 01 లో ఉన్న ఎలిమెంట్ ని ప్రింట్ చేయి a ఆఫ్ 01 లో ఎంత ఉంది ఎలిమెంట్ నాకు ఇక్కడ 20 ఆ 20 అనే వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది ఈ వాల్యూ 20 అని ప్రింట్ చేసేసి మళ్ళీ ఏం చేస్తుంది ట్యాబ్ స్పేస్ అంటే కంట్రోల్ ఇక్కడ వెయిట్ చేస్తా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ i j మళ్ళీ ఇన్నర్ లూప్ రిపీట్ అవుతుంది j ఇంతకు ముందు 1 కదా నౌ ఇట్ బికమ్స్ 2 2 less than 3 కండిషన్ ట్రూ మళ్ళీ బాడీ ఆఫ్ ది లూప్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది printf % d మళ్ళీ ఇంటిజర్ వాల్యూ ని ప్రింట్ చేయాలి ఎక్కడ ఉండే వాల్యూ i వాల్యూ 0 నే కానీ j వాల్యూ మాత్రం ఎంత అయింది ఇప్పుడు నాకు 2 అంటే a(02) లో ఉన్న ఎలిమెంట్ ని ప్రింట్ చేయ a(02) లో ఎంత ఉంది ఎలిమెంట్ 30 అది ఇక్కడ ఈ లొకేషన్ లో ప్రింట్ అవుతుంది ఓకేనా ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కంట్రోల్ ట్యాబ్ స్పేస్ ఇచ్చి అక్కడ వెయిట్ చేస్తా ఉంటుంది నెక్స్ట్ j బికమ్స్ 3 3 less than 3 కండిషన్ బికమ్స్ ఫాల్స్ కండిషన్ ఫాల్స్ కాబట్టి అదేం చేస్తుందంటే ఈ ఇన్నర్ లూప్ ని ఇంకా రిపీట్ చేయకుండా వెలుపలికి వచ్చేస్తుంది వెలుపలికి వచ్చేస్తే ఇక్కడ ఏమైంది న్యూ లైన్ క్యారెక్టర్ అంటే కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్ కి వచ్చే అంటే ఇక్కడ ఉండకుండా నెక్స్ట్ లైన్ కి వచ్చేస్తుంది ఓకే మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఔటర్ లూప్ లో i ని ఇంక్రిమెంట్ చేస్తుంది i ఇంతకుముందు 0 నౌ ఇట్ బికమ్స్ 1 i అనేది 1 అవుతుంది 1 less than 2 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఇన్నర్ ఫర్ లూప్ j = 0 నుండి స్టార్ట్ అవుతుంది 0 less than 3 కండిషన్ ట్రూ కాబట్టి ప్రింట్ చేయి printf % a ఆఫ్ i అంటే ఎంత వాల్యూ 1 j అంటే ఎంత 0 a ఆఫ్ 10 లో ఉన్న ఎలిమెంట్ ని ప్రింట్ చేయి a ఆఫ్ 10 లో ఎంత ఉంది ఎలిమెంట్ 40 అనేది ఇక్కడ ఆల్రెడీ కంట్రోల్ ఇక్కడ వెయిట్ చేస్తుంది కదా ఇక్కడ ప్రింట్ చేస్తుంది ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ట్యాబ్ స్పేస్ అంటే ఇక్కడ వెయిట్ చేస్తాం సమ్ స్పేస్ ఇచ్చి వెయిట్ చేస్తా ఉంటుంది నెక్స్ట్ ఇన్నర్ లూప్ రిపీట్ అవుతుంది j ఇంతకు ముందు 0 నౌ j బికమ్స్ 1 1 less than 3 కండిషన్ ట్రూ మళ్ళీ ప్రింట్ చేయి ఎక్కడున్న ఎలిమెంట్ a ఆఫ్ i అంటే 1 j మాత్రం ఇప్పుడు ఎంత అయింది 1 అయింది అంటే a ఆఫ్ 11 లో ఉన్న ఎలిమెంట్ ని ప్రింట్ చేయి a ఆఫ్ 11 లో ఎంత ఉంది ఎలిమెంట్ నా దగ్గర 50 అది ఇక్కడ ప్రింట్ అవుతుంది ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ట్యాబ్ స్పేస్ ఇక్కడ వెయిట్ చేస్తా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మళ్ళీ j ఇంతకు ముందు 1 ఉంది నౌ ఇట్ బికమ్స్ 2 2 less than 3 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ప్రింట్ చేయి ఎక్కడున్న వాల్యూ ని i వాల్యూ 1 j మాత్రం ఎంత అయింది ఇప్పుడు 2 అయింది a ఆఫ్ 12 లో ఉన్న ఎలిమెంట్ a ఆఫ్ 12 లో ఎంత ఉంది ఎలిమెంట్ 60 అనే ఎలిమెంట్ ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది ప్రింట్ చేసేసి కంట్రోల్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ j బికమ్స్ 3 less than 3 కండిషన్ బికమ్స్ ఫాల్స్ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి వెలుపలికి వచ్చేస్తుంది వెలుపలికి వస్తే న్యూ లైన్ అంటే కంట్రోల్ ని ఇక్కడ నుంచి నెక్స్ట్ లైన్ కి పంపించేస్తుంది నెక్స్ట్ మళ్ళీ i ని ఇంక్రిమెంట్ చేస్తుంది i ఇంతకు ముందు 1 ను నౌ ఇట్ బికమ్స్ 2 less than 2 కండిషన్ బికమ్స్ ఫాల్స్ అంటే ఈ లూప్ ఇక్కడికి టర్మినేట్ అయిపోతుంది ఇంకా ప్రింట్ చేయదు ఓకేనా ఎగ్జిట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఎలిమెంట్స్ నాకు సేమ్ ఇక్కడ ఫర్ లూప్ యూస్ చేసుకున్నా కూడా వచ్చినాయి కదా ఇంతకుముందు మనం అయితే ఇండెక్సెస్ యూస్ చేసినప్పుడు చాలా కష్టం ఇలా రాయాలి అన్నప్పుడు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకో అప్పుడు చాలా కష్టం ఇంకా అదే మనం సింపుల్ గా ఫర్ లూప్ ని యూస్ చేసుకుని ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు లేదంటే ఫర్ లూప్ రాసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే i దగ్గర రోస్ నంబర్ ఆఫ్ రోస్ ని రిప్రజెంట్ చేస్తాము ఇక్కడ j దగ్గర నంబర్ ఆఫ్ కాలమ్ వాల్యూ ని రిప్రజెంట్ చేస్తాం. మనం ఎన్ని తీసుకుంటే ఆ రో సంఖ్య ఇక్కడ కాలమ్ సంఖ్యని రిప్రజెంట్ చేస్తాం. ఈ విధంగా మనం ఒక 2D అర్రేలో ఉన్నటువంటి వాల్యూస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇండెక్సెస్ ని యూస్ చేసి ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. పర్టికులర్ ఇండెక్స్ కావాలంటే ఇలా రిప్రజెంట్ చేయొచ్చు, లేదా అన్ని వాల్యూస్ ని ప్రింట్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా ఫర్ లూప్ ని యూస్ చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.